అనేక మంది అభిమానులను తయారుచుకున్న వ్యక్తి. అంతిమ తీర్పు, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న ఇవన్నీ మూవీస్ దేవుడు విషయమని. అంతిమ తీర్పు సినిమా చూసిన తర్వాత ఒక్కసారి కృష్ణరాజు కొంత సెల్ఫీ ఫోటో దిగాలనుకున్నవాడిని. అప్పుడు ఈ విషయాన్ని వారు చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి అభిమానులకు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి రూపంలో మనకు ప్రభాస్ గారు ఉన్నారు. చాలా సందర్భంలో చెప్పేవారు, నా రూపంలో ప్రభాస్ ఉన్నారు, ప్రభాస్ గారిని కూడా ఇదే విధంగా ప్రోత్సహించాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపును గుర్తుంచుకొని వారి అభిమానులందరూ కూడా ప్రభాస్ గారికి అండగా ఉండడం, ప్రభాస్ గారిని ప్రోత్సహించడం, అటువంటి స్థాయిలో వాళ్ళ కుటుంబం ఈ సినిమా పరంపర కొనసాగిస్తున్న తరుణంలో తప్పకుండా వారి స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం ఆలోచించరో దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం చేస్తాం. రేపు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు వారిని చివరి చూపు చూడడం, వారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి అపోగతం ప్రార్థిస్తున్నాం.